పాతికేళ్లుగా గెలవని సీటులో టీడీపీ ఫైట్. టీడీపీ విశాఖ ఎంపీ సీటును గెలుచుకుని పాతికేళ్లు కావస్తోంది. టీడీపీ చివరిసారిగా ఈ సీటు గెలిచింది 1999. ఆనాడు దివంగత నేత ఎంవివిఎస్ మూర్తి ఆ సీటు నుంచి రెండవ మారు గెలిచారు. దానికంటే ముందు టీడీపీ 1983 నుంచి జరిపిన రాజకీయ ప్రస్థానంలో విశాఖ ఎంపీ సీటును 3 సార్లు మాత్రమే గెలుచుకుంది అని చరిత్ర చెబుతోంది. టీడీపీ ఏర్పడ్డాక 10 సార్లు ఎంపీ ఎలక్షన్లు జరిగితే విశాఖ ఎంపీ సీటులో కాంగ్రెస్ 5 సార్లు గెలిస్తే బీజేపీ వైసీపీ ఒక్కోసారి గెలిచాయి. ఈ సీట్లో ఎక్కువగా కాంగ్రెస్ బలంగా ఉంటూ వచ్చింది. ఆ తర్వాత బలం కాస్త వైసీపీకి షిఫ్ట్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా ఉండడంతో బీజేపీ కూడా ప్రభావం చూపుతూ వస్తోంది. టీడీపీ నుంచి 2004-2009లలో 2 సార్లు పోటీ చేసి ఎంవివిఎస్ మూర్తి ఓటమి పాలయ్యారు. ఆయన వారసుడిగా వచ్చిన మనవడు శ్రీభరత్ 2019లో ఓటమి పాలయ్యారు. ఈసారి తన రాజకీయ అదృష్టాన్ని ఆయన పరీక్షించుకుంటున్నారు. విశాఖ ఎంపీ సీటు పరిధిలో విశాఖలోని 4 అసెంబ్లీ సీట్లతో పాటు భీమిలి, గాజువాక, ఎస్కోట ఉన్నాయి. ఇందులో వైసీపీ భీమిలి, ఎస్కోట, విశాఖ సౌత్, ఈస్ట్ మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది. విశాఖ వెస్ట్లో కూడా రాజకీయం నెమ్మదిగా మారుతోందని, అది ఉపకరిస్తుందని భావిస్తోంది. టీడీపీ కూటమితో వైసీపీ ముఖాముఖి పోరునే సాగిస్తోంది. మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి చివరికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. దాంతో ఆ విధంగా టీడీపీకి కొంత సానుకూలత ఏర్పడిందని అంటున్నారు. ఆయన ఎంపీగా పోటీ చేసి ఉంటే ఓట్ల చీలిక జరిగేది అని అంటున్నారు. కాంగ్రెస్ పోటీ నామమాత్రంగా మారింది. దాంతో విశాఖ ఎంపీ సీటులో టైట్ ఫైట్ నడిచే అవకాశం ఉందని అంటున్నారు. 5 ఏళ్ల తరువాత టీడీపీ గెలుస్తుందా లేక వైసీపీ రెండవ మారు గెలిచి సత్తా చాటుతుందా అన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.